ఈరోజు ఈ ఎపిసోడ్లో రియల్మీ రీసెంట్గా మన ముందుకి తన నెక్స్ట్ జనరేషన్ ప్రీమియం మొబైల్ ఫోన్ రియల్మీ ఎక్స్టీ ఈ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్డెప్త్ రివ్యూని అయితే మనం చూసేద్దాం. సో ఈ మొబైల్ ఫోన్ నేను ఫస్ట్ సేల్లోనే పర్చేస్ చేయడం జరిగింది. ఇక రెండో సేల్ వచ్చినప్పటికీ రేపు 30th నాడు అఫీషియల్గా వీళ్ళు మరొక సేల్లోకి అయితే తీసుకొని రాబోతున్నారు. ఈ మొబైల్ ఫోన్ని నేను నా డైలీ లైఫ్లో ప్రైమరీ సిమ్ కార్డ్స్ వేసుకొని యూస్ చేస్తున్నాను. అండ్ ఈ యూసేజ్లో నాకు అనిపించినటువంటి సమ్ ప్రోస్ అండ్ కాన్స్ అన్నీ కూడా నేను ఇప్పుడు ఈ వీడియోలో మీతో నేను ఇన్డెప్త్గా డిస్కస్ చేయబోతున్నాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది ఇది నిజంగా ప్రైస్కి తగ్గ వర్త్ ఆఫ్ మనీయా కాదా అనే దాని గురించి, ఇక ఈ సేల్లో మనం ఈ మొబైల్ ఫోన్ పర్చేజ్ చేయొచ్చా చేయకూడదా అనే దాని గురించి. ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్, ఇంకా మీలో ఎవరన్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు అన్నట్లయితే కనుక జస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కన ఉండేటువంటి బెల్ ఐకాన్ని కూడా నోటిఫికేషన్ అలర్ట్ని ఆల్ పెట్టుకున్నారు అన్నట్లయితే నా నుంచి ఏదన్నా వీడియో ఆన్లైన్లో అప్లోడ్ అయిన వెంటనే మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. సో దట్ మీరు మన ఛానల్ నుంచి వచ్చేటువంటి ఏ ఒక్క వీడియోని కూడా మిస్ కాకుండా చూడగలరు. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ రివ్యూని స్టార్ట్ చేసేద్దామా. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, మొదటిగా దీనికి సంబంధించినటువంటి ప్రోస్ గురించి చూద్దాం, ఆ తర్వాత మనం కాన్స్ గురించి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సంబంధించినటువంటి ప్రోస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఒక రకంగా చెప్పాలంటే దీని డిజైన్ అనే చెప్పొచ్చు. డిజైన్ అయితే ఎక్స్ట్రాడినరీ, ఈవెన్ ప్రొటెక్షన్ కూడా మనకి చాలా బాగుండడం జరుగుతుంది. రియల్మీ మొబైల్ ఫోన్స్లో ఫస్ట్ టైం మనకి గ్లాస్ బ్యాక్తో రావటం అండ్ అట్ ది సేమ్ టైం ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో తీసుకొని రావడం జరిగింది. సో దట్ మీ మొబైల్ ఫోన్ పొరపాటున ఎప్పుడన్నా చేజారి కింద పడ్డా కానీ ఇది డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా తక్కువ. సో రేర్ అండ్ ఫ్రంట్ డిజైనింగ్ అయితే సూపర్గా ఉంది, కానీ దీంట్లో నాకు ఒక కాన్ కూడా ఉంది. ఆ కాన్ గురించి నేను కాన్స్లో అయితే డిస్కస్ చేస్తాను. ఇకపోతే దీంట్లో మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీనికి సంబంధించినటువంటి డిస్ప్లే గురించి మనం మాట్లాడుకోవాలి. సో దీంట్లో మీరు చూసారన్నట్లయితే కనుక 6.4 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ హెచ్డీ ప్లస్ అది కూడా సూపర్ అమోలెడ్ ఎల్ఈడీ స్క్రీన్ మనకు రావడం జరుగుతుంది, విచ్ కెన్ పెర్ఫామ్ అప్ టు 19:9 ఆస్పెక్టస్ రేషియో. ఇకపోతే 16 మిలియన్ కలర్స్ను ఇదైతే జనరేట్ చేయగలదు. ఇదైతే ఆసమ్ అనిపిస్తుంది. అంటే ఈ బడ్జెట్ సెగ్మెంట్లో కూడా మనకి అమోలెడ్ ఎల్ఈడి స్క్రీన్స్ ఏవైతే ఉన్నాయో సూపర్గా అనిపిస్తుంది. నేను ఆల్రెడీ వివో Z1X మొబైల్ ఫోన్ని కూడా యూజ్ చేయడం జరిగింది, కానీ ఈ Z1X మొబైల్ ఫోన్ కన్నా కానీ నాకు దీని డిస్ప్లేనే కొంచెం బెటర్గా పెర్ఫామ్ చేసింది. సో డిస్ప్లే వరకు మాత్రం ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్. ఇకపోతే దీంట్లో మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీని పెర్ఫార్మెన్స్ అనే చెప్పుకోవచ్చు. హెవీ టాస్కింగ్ యాప్స్ లేదా గేమ్స్ ఏ విధమైనటువంటి ల్యాగ్ లేకుండా ఫుల్ ప్లెజ్డ్గా మీరైతే వాడుకోవచ్చు. ఇందులో మనకి క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్కి సంబంధించినటువంటి 712 SoC చిప్సెట్ విచ్ కమ్స్ విత్ ఆక్టాకోర్ ప్రాసెసర్ మనకు రావడం జరుగుతుంది. అందులో మనకి GPU విషయానికి వచ్చారంటే Adreno 616 GPU కూడా మనకి హెవీ టాస్కింగ్ గేమ్స్ లైక్ PUBG Alpha 9 ఇట్లాంటి గేమ్స్ని మీరు యూస్ చేస్తున్నా ఎక్కడ ల్యాగ్ కానీ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ ఉన్నావు, ఈవెన్ గ్రాఫిక్స్ అయితే ఎక్స్ట్రాడినరీ. ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి గేమింగ్ రివ్యూని కూడా మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఒకవేళ ఆ వీడియో మీరు వాచ్ చేయనట్లయితే ఇక్కడ ఉండేటువంటి కార్డ్స్లో అలాగే కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో కూడా నేను లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఇకపోతే గేమ్ ఆడుతున్నప్పుడు దీని యొక్క హీట్ మేనేజ్మెంట్ కూడా సూపర్గా ఉందని చెప్పొచ్చు. మ్యాక్సిమంలో మ్యాక్సిమం అంటే 38 డిగ్రీ సెల్సియస్ దాకా, ఈవెన్ నేను ఛార్జింగ్లో కావచ్చు లేదా గేమింగ్లో కావచ్చు అప్పటిదాకా మాత్రం చూసాను ఆల్మోస్ట్ మనకి 42-43 డిగ్రీ సెల్సియస్ వెళ్ళేటువంటి మొబైల్ ఫోన్స్ కూడా ఉన్నాయి. వాటితో కంపేర్ చేస్తే ఈసారి రియల్మీ హీట్ మేనేజ్మెంట్ చాలా బాగా చేసిందని చెప్పుకోవచ్చు. సో నాకు ఎటువంటి ప్రాబ్లమ్ కూడా లేదు హీటింగ్ ఇష్యూస్ కానీ అలాంటి ప్రాబ్లమ్స్ కూడా. నార్మల్గా అంటే మీరు గేమ్ ఆడుతున్న లిటిల్ బిట్ వామ్ అనిపిస్తూ ఉంటుంది, కాకపోతే నా ప్రిఫరెన్స్ ఏంటంటే సాధ్యమైనంత వరకు మీరు ఛార్జ్ చేస్తున్నప్పుడు లేదు అన్నట్లయితే గేమ్ ఆడుతున్నప్పుడు ఇక్కడ ఉండేటువంటి ఈ బ్యాక్ కేస్ ఏదైతే ఉందో రిమూవ్ చేసి మీరు ఆడారు అన్నట్లయితే కనుక మొబైల్ ఫోన్ అనేది రామ్గా ఉండేటువంటి రెగ్యులర్ రూమ్ టెంపరేచర్కి చాలా త్వరగా సింక్ అవ్వడం జరుగుతుంది అండ్ మొబైల్ త్వరగా వేడవటం అయితే జరగదు. ఇక దీంట్లో మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాల్సింది దీనికి సంబంధించినటువంటి కెమెరాస్ అని చెప్పుకోవచ్చు. ఈవెన్ దీంట్లో మనకి క్వాడ్ కెమెరా లెన్స్ సెటప్, అది కూడా ఇండియాస్ మొట్టమొదటి 64 MP కెమెరా మొబైల్ ఫోన్ కూడా ఇదే అని మనం చెప్పుకోవచ్చు. ఇందులో మనకి 64 MP కెమెరాని అయితే ప్రొవైడ్ చేశారు, కానీ ఎప్పుడైతే మీరు 64 MP కెమెరాని యూస్ చేస్తూ క్యాప్చర్ చేసినటువంటి ఫొటోస్లో కూడా కొంచెం నాయిస్ని అయితే చూడొచ్చు. ఈవెన్ దీనికన్నా 48 MP కెమెరాస్ ఇంకా నాకు మరింత బెటర్గా పెర్ఫామ్ చేసినాయని చెప్పుకోవచ్చు. ఇక ఒకవేళ మీరు కనుక క్వాడ్ కెమెరా లెన్స్ సెటప్ ఉంది అని చెప్పి మీరు చూస్తున్నారు అన్నట్లయితే దీంట్లో ఉండేటువంటి 2 MP సంబంధించినటువంటి మ్యాక్రో లెన్స్ ఏవైతే ఉన్నాయో కేవలం 4 సెంటీమీటర్ డిస్టెన్స్లో ఉన్నటువంటి లెన్స్ని క్యాప్చర్ చేయడానికి యూస్ చేస్తుంటాం. సాధ్యమైనంత వరకు మనకి ఆ కైండ్ ఆఫ్ ఫోటోగ్రఫీస్ అయితే మనం ఎక్కువగా వాడడం. ఒకవేళ మీరు కనుక
ఫోర్ కెమెరాస్ ఉన్నాయి, అందుకు కూడా మ్యాక్రో లెన్స్ ఉంది అని చెప్పి ప్రయారిటీ కింద తీసుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఇక్కడ మీరు ఒక్కసారి ఆలోచించాల్సి ఉంటుంది. కానీ డే లైట్ కండిషన్లో అలాగే కలర్ సాచురేషన్స్లో ఇవన్నీ మాత్రం సూపర్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈవెన్ మనకి క్రోమా బూస్ట్ టెక్నాలజీ తోటి కొంచెం కలర్స్ ఏవైతే ఉన్నాయో మరింత కొంచెం పంచిగా ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. కాకపోతే మీరు సాధ్యమైనంత వరకు క్రోమా బూస్ట్ని ఆఫ్ చేసుకొని పిక్చర్స్ తీసుకుంటే జనరల్గా మనకు బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఇకపోతే ఇదే కెమెరా సెగ్మెంట్కి సంబంధించినటువంటి మరొక ప్రో విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీంట్లో మనకి రా సపోర్ట్ని అయితే ప్రొవైడ్ చేశారు. సో రా సపోర్ట్ ఉండటం వల్ల జీ క్యామ్ని మనం ఇన్స్టాల్ చేసుకొని మనం డైరెక్ట్గా గూగుల్ పిక్సెల్లో వచ్చేటువంటి గూగుల్ క్యామ్ యాప్ ఏదైతే ఉందో యాప్ తోటి మరిన్ని లేటెస్ట్ ఫీచర్స్ తోటి మరింత పవర్ఫుల్ పిక్చర్స్ని అయితే మీరు క్యాప్చర్ చేసుకోవచ్చు. సో ఇది నాకు ఒకతే సూపర్ ఆసమ్ అనిపించింది. సింప్లీ ఒకవేళ మీరు కనుక జీ క్యామ్ లవర్స్ అయినట్లయితే డెఫినెట్లీ స్ట్రాంగ్లీ రికమెండ్ దిస్ ఫోన్ అనే చెప్తాను. ఇక నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి ఆడియో డిపార్ట్మెంట్స్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో దీంట్లో నాకు వివో Z1 అంటే ఇదే కేటగిరీలో నేను వివో Z1X మొబైల్ ఫోన్ని కూడా యూజ్ చేశాను. వివో Z1X మొబైల్ ఫోన్కి సంబంధించినంత వరకు నాకు లౌడ్నెస్ ఏదైతే ఉందో అంత పర్ఫెక్ట్గా లేదు. దాంట్లో నాకు ఇంకా చెప్పాలంటే యూట్యూబ్ కానీ లేదా అమెజాన్ ప్రైమ్ వీడియోస్ చూసినప్పుడు లౌడ్నెస్ కొంచెం తక్కువగా ఉంది. కానీ దీంట్లో మాత్రం ఆసమ్ ఉంది. ఒకవేళ ఈవెన్ మనకి ఏంటంటే మీరు ఈవెన్ సింగిల్ పర్సన్ ఒక రూమ్లో కూర్చొని వింటున్నా లేదా ఒక లౌడ్ స్పేస్లో మీరు కూర్చొని అంటే బాగా సౌండ్ వస్తున్నటువంటి ఏరియాలో బయటకు వెళ్ళి కూర్చున్నప్పుడు మీరు అక్కడ మూవీస్ లౌడ్ స్పీకర్లో వాచ్ చేస్తున్నా కానీ మీకైతే ఆ ఆడియో డెలివర్ అవ్వడం జరుగుతుంది. ఇదైతే సూపర్. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో ఇదే ఆడియో టెక్నాలజీకి సంబంధించినటువంటి మరొక ఫీచర్ ఏంటంటే ఇది డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఒకవేళ మీకు డాల్బీ అట్మాస్ ఎనేబుల్డ్ ఉన్నటువంటి ఇయర్ ఫోన్స్ని పెట్టి మీరు మరింత ఎక్కువ హై ఎన్రిచ్డ్ ఆడియో క్వాలిటీ సర్వీసెస్ని అయితే మీరు మొబైల్ ఫోన్ నుంచి తీసుకోవచ్చు. అండ్ 3.5mm ఆడియో జాక్ని కూడా మిస్ చేయలేదు. ఇదైతే సూపర్. ఇక రెగ్యులర్గా ఈ సెగ్మెంట్లో చాలా వరకు అన్ని కంపెనీస్ మనకి ఏం చేస్తున్నాయి అంటే ఎఫ్ఎంని అయితే మిస్ చేస్తున్నాయి. కానీ ఇందులో ఎఫ్ఎంని మిస్ చేయలేదు. మన రెగ్యులర్ ట్రెడిషనల్ ఎఫ్ఎం సాంగ్స్ని కూడా మీరు వినొచ్చు ఇఫ్ యు ఆర్ అన్ ఎఫ్ఎం లవర్ అయి ఉన్నట్లయితే. ఇక దీంట్లో మరొక ప్రో ఎలిమెంట్ కింద మనం ఖచ్చితంగా డిస్కస్ చేయాల్సింది ఏంటంటే దీంట్లో ఉండేటువంటి బ్యాటరీ బ్యాకప్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఈవెంతో వీళ్ళు ఇందులో మనకి 4000mAh అంటే మొబైల్ ఫోన్ని కాంపాక్ట్గా లైట్ వెయిట్గా డిజైన్ చేయడం కోసం వీళ్ళు బ్యాటరీని యూజ్ చేసినా కానీ ఆల్ డే బ్యాటరీ బ్యాకప్ని అయితే మనకు మేనేజ్ చేశారు. ఈవెన్ నేను డేటా ఆన్ చేసుకొని నేను కంప్లీట్ ఫోన్ అంతా ఒక రోజంతా యూజ్ చేశాను అన్నట్లయితే అరౌండ్ నాకు మార్నింగ్ 7:00 నేను ఛార్జింగ్ తీసేసి మళ్ళీ తిరిగి రాత్రి అరౌండ్ 9:30 మళ్ళీ ఛార్జ్ పెట్టాల్సి వస్తుంది. అరౌండ్ 14 hours ప్లస్ అది కూడా డేటా ఆన్ చేసుకొని 4G వాడినట్లయితే. ఒకవేళ మీరు డేటాని ఆఫ్ చేసుకొని వాడుతున్నారు, వైఫై మీదనే యూజ్ చేస్తున్నారు అన్నట్లయితే 1.5 days బ్యాటరీ బ్యాకప్ అయితే ఆసమ్గా వస్తుందని చెప్పొచ్చు. ఈవెన్ డ్యూయల్ సిమ్ కార్డ్ డ్యూయల్ కాల్స్ని మీరు వాడుతున్నా అరౌండ్ నేనైతే 150+ కాల్స్ని దీన్ని యూజ్ చేశాను కానీ నాకు ఎక్కడ ఏ విధమైనటువంటి ప్రాబ్లం లేదు. ఈవెన్ డీసెంట్ బ్యాటరీ బ్యాకప్ అని చెప్తాను. ఇన్ఫ్యాక్ట్ మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ వీళ్ళు 20 watts సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జర్ని కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ అట్ ద సేమ్ టైం మీరు 0 to 55% ఆఫ్ ద ఛార్జింగ్ అనేది ఫస్ట్ 30 minutes కంప్లీట్ చేసుకోవచ్చు. ఓవరాల్గా మీకు మొబైల్ ఫోన్ 0 to 100% ఛార్జ్ అవ్వడానికి అరౌండ్ 90 minutes టైం అయితే తీసుకుంటుంది. 80% దాకా అయితే ఆసమ్గా అవుతుంది. కాకపోతే 80% దగ్గర నుంచి కొంచెం డిలే ఉందని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఛార్జింగ్ టెస్ట్ని కూడా మన ఛానల్లో నేను పోస్ట్ చేశాను. ఒకవేళ ఆ వీడియో మీరు వాచ్ చేయనట్లయితే అంటే దీన్ని Z1X రెండింటిని కంపేర్ చేస్తూ చేశాను. ఒకవేళ ఆ వీడియో మీరు వాచ్ చేయనట్లయితే ఇక్కడ ఉండేటువంటి కార్డ్స్లో అలాగే కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో నేను లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. సింప్లీ హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. ఇక దీంట్లో మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక సాధారణంగా ఈ బడ్జెట్లో వచ్చేటువంటి మొబైల్ ఫోన్స్ అన్నింటిలో మనకి డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ని ఇవ్వరు లేదు అన్నట్లయితే కనుక వివో Z1X మొబైల్ ఫోన్ చూసారన్నట్లయితే ఏకంగా మెమరీ కార్డ్స్ ఆప్షన్ తీసిపడేశారు. సో అలా కాకుండా దీంట్లో మనకి డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ ఇచ్చారు. ఇది ఒక మంచి విషయం చెప్పుకోవచ్చు. సాధారణంగా రెడ్మీలో చూసారన్నట్లయితే కనుక మనకి హైబ్రిడ్ సిమ్ స్లాట్ ఇస్తారు, ఇక్కడ డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లిమ్ స్లాట్ ఇచ్చారు. సో దట్ మనకు ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీని అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. సో ఇది ఒక ప్రో ఎలిమెంట్ కింద మనం ట్రీట్ చేయొచ్చు. ఇక దీంట్లో మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీనికి సంబంధించినటువంటి సెక్యూరిటీ ఫీచర్స్ ఈవెన్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కావచ్చు లేదు అన్నట్లయితే కనుక ఫేస్ ఐడి అన్లాక్ కావచ్చు, ఏ విధమైనటువంటి ప్రాబ్లం లేకుండా సూపర్గా పనిచేస్తున్నాయి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పటిదాకా దీనికి సంబంధించినటువంటి ప్రోస్ గురించి అయితే మనం డిస్కస్ చేసాం. ఇకపోతే కాన్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ కాన్లో కూడా దీంట్లో మనకి డిజైన్ బాగుందని చెప్పాను. కాకపోతే ఈ మధ్యలో ఉండేటువంటి బాడీ ఏదైతే ఉందో వీళ్ళు మనకి అల్యూమినియం ఫినిష్ని ప్రొవైడ్ చేశారు కానీ ప్లాస్టిక్ని పట్టుకున్నటువంటి ఫీలే మనకు కనపడటం జరుగుతుంది. ఈవెన్ ఇది కొంచెం బెటర్గా డిజైన్ చేస్తుంటే దీని లుక్ ఏదైతే ఉందో ఇంకా ఎన్రిచ్డ్గా ఉండేటువంటి అవకాశం ఉందని నేను చెప్తాను. ఈ మీరు రెడ్మీ K20 ప్రో చూసారన్నట్లయితే ఆ ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఇందులో అయితే రాదు. ఈవెన్ మనకి
ఎలా పట్టుకున్నా కానీ ఇది ప్లాస్టిక్ని పట్టుకున్నాం అనేటువంటి ఫీల్ని అయితే మనకి ఇది ప్రొవైడ్ చేస్తుంది. ఇకపోతే దీంట్లో మరొక కాన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో ఎక్కడ మనకి నోటిఫికేషన్ లైట్ని ప్రొవైడ్ చేయలేదు. బై దిస్ సమ్ బ్లైండ్ రీజన్స్ రియల్మీ ఎందుకు నోటిఫికేషన్ లైట్ని అయితే పుష్ చేయదు. ఈవెన్ మనకి ఏదన్నా మెసేజ్ వచ్చినా కాల్ వచ్చినా లేదా ఛార్జింగ్ పెట్టినా కానీ ఈ నోటిఫికేషన్ లైట్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. ఇకపోతే దీంట్లో మనకి ఈ 64 మెగాపిక్సల్ కెమెరా అని చెప్పి మనకు చెప్తున్నారు, కానీ దీంట్లో 64 మెగాపిక్సల్ కెమెరాతో మీరు క్యాప్చర్ చేసినటువంటి ఫొటోస్ కన్నా కానీ నాకు 48 మెగాపిక్సల్లో క్యాప్చర్ చేసినటువంటి ఫొటోస్లోనే డీటెయిలింగ్ చాలా బాగుందని నేను చెప్తాను. ఒకవేళ మీరు కనుక 64 మెగాపిక్సల్ ప్రయారిటీ కింద తీసుకుంటున్నారు అన్నట్లయితే కనుక వన్స్ ఒకసారి మీరు ఆలోచించండి, అంత డీటెయిలింగ్ అయితే లేదు. అంటే ఎప్పుడైతే మనం పిక్చర్ని జూమ్ చేస్తామో నార్మల్గా మీరు జూమ్ చేసి చూడనంత వరకు కూడా ప్రాబ్లం అయితే లేదు. ఇన్ఫ్యాక్ట్ మనం 64 మెగాపిక్సల్ కెమెరాని వాడుతుందే జూమ్ చేసినా కానీ డీటెయిలింగ్ మిస్ కాకూడదనే. ఇక దీంట్లో మరొక కాన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఈ కలర్స్ ఆపరేటింగ్ సిస్టమ్, కాన్ అంటే కాన్ ఏం కాదు, ఇది బాగానే ఉంటుంది, కాకపోతే వీళ్ళు త్వరగా రియల్మీ ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకొస్తే బాగుంటుందని నా ఆలోచన. సో దీంట్లో లాట్స్ ఆఫ్ బ్లాట్వేర్ ఉంటుంది. ఈవెన్ మనం ఒక్కొక్కసారి మీరు పెద్ద పెద్ద హెవీ యాప్స్ని మల్టిపుల్గా వాడుతున్నారు అన్నట్లయితే ప్రాసెసర్లో అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు, కానీ దీని ఆపరేటింగ్ సిస్టమ్ వల్లే మనకి కొంచెం ల్యాగ్ అనిపిస్తూ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు మనకి AMOLED LED స్క్రీన్ని తీసుకొచ్చినా ఇందులో మనకి డార్క్ మోడ్ అయితే ఆప్షన్ ఇవ్వలేదు. సో డార్క్ మోడ్ కాకపోయినా అట్లీస్ట్ వీళ్ళు ప్రస్తుతం డార్క్ థీమ్ ఇచ్చి ఆ తర్వాత డార్క్ మోడ్ని వీళ్ళు డెవలప్ చేసినా బాగుండేదని నా ఆలోచన. చూద్దాం రేపు Android 10లో అయితే మనకి డీఫాల్ట్గా Android ఆపరేటింగ్ సిస్టంలోనే డార్క్ మోడ్ ఫీచర్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, అది దీది సపోర్ట్ చేస్తుందా లేదా వీళ్ళ కస్టమ్ యూఐలో మరింత మోడిఫికేషన్స్ ఏమైనా చేస్తారా అనేది నన్ను అడిగితే దీంట్లో డార్క్ మోడ్ ఇచ్చేదంటే బాగుండేది, మన బ్యాటరీ లైఫ్ మరింత బెటర్గా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈవెన్ ఇప్పుడు బెటర్ బ్యాటరీ లైఫే కానీ ఇంకా బాగుండేటువంటి అవకాశం ఉంది. ఇక దీంట్లో మరొక కాన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక యాప్ క్లోనింగ్ అని మనం చెప్పుకోవచ్చు. అంటే ఎక్కువగా మనం ఈ కస్టమ్ యూఎస్ మీద ఎందుకు డిపెండ్ అవుతూ ఉంటామంటే దీంట్లో మనకి డ్యూయల్ యాప్ సపోర్ట్ ఉంటుందని చెప్పి. సో ఆ డ్యూయల్ యాప్స్లో నాకు వాట్సాప్లో ఎటువంటి ప్రాబ్లం లేదు, అలాగే పేటీఎంలో ఎలాంటి ప్రాబ్లం లేదు. సోషల్ మీడియా నెట్వర్కింగ్ సంబంధించినటువంటి యాప్స్ని వాడుతున్నప్పుడు మీకు కొన్ని ఇష్యూస్, అంటే అట్ ఏ టైం మీరు మల్టిపుల్గా యాక్సెస్ చేసినప్పుడు కొన్ని ఇష్యూస్ అయితే నోటీస్ చేశాను. సో ఇదంతా కూడా మనకి టోటలీ ఆపరేటింగ్ సిస్టమ్, ఈ కస్టమ్ యూఐలో ఉన్నటువంటి బగ్సే. మేబీ ఇన్ ఫ్యూచర్లో వచ్చేటువంటి ఆపరేటింగ్ సిస్టమ్స్లో వీటన్నిటిని క్లియర్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఇది కూడా నాకు కొంచెం కాన్ అనిపించింది. అంటే నేను ఆల్రెడీ MIUI ఇంటర్ఫేసెస్ వాడాను, అలాగే ఫన్ టచ్ ఆపరేటింగ్ సిస్టమ్ వాడాను. ఫన్ టచ్లో కలర్స్లో నేను ఇదే ప్రాబ్లమ్ చూసాను, కానీ MIUIలో అయితే నేను ఎటువంటి ప్రాబ్లమ్స్ చూడలేదు. సో వీళ్ళు కూడా వీళ్ళ ఆపరేటింగ్ సిస్టమ్ని త్వరగా అప్డేట్ చేస్తే బాగుండేదని నా ఆలోచన. మరొక కాన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక వీళ్ళు మనకి ఇంత ప్రైస్ ట్యాగ్ని అయితే తీసుకొస్తున్నారు, వేర్ ఇదే ప్రైస్ ట్యాగ్లో కొంచెం మనకి 1500 రూపీస్ ఎక్స్ట్రా వేసుకున్నారు అన్నట్లయితే కనుక ఆ మొబైల్ ఫోన్స్ అన్నిటిలో మనకి IP వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీ లేకపోయినా కానీ స్ప్లాష్ ప్రూఫ్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. వేర్ ఇందులో వీళ్ళు అయితే మనకి స్ప్లాష్ ప్రూఫ్ అని ఎక్కడ ప్రొనౌన్స్ చేయలేదు. ఈవెన్ నేను సిమ్ కార్డ్ దగ్గర అబ్జర్వ్ చేసినా కానీ ఎక్కడ గ్యాస్ కిట్ని కూడా ప్రొవైడ్ చేయలేదు. సో ఇది వాటర్ డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే ఉంటే డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటుంది. సో ఈ ప్రైస్ ట్యాగ్లో వీళ్ళు అట్లీస్ట్ మనకి వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీని తీసుకొని రాకపోయినా కానీ స్ప్రిల్ ప్రూఫ్ తెచ్చుంటే బాగుండేదని నా ఆలోచన. ఇక ఫైనల్ కాన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఈ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి ప్రైస్ ట్యాగ్ గురించే మనం మాట్లాడుకోవాలి. సో దీంట్లో మీరు చూసారు అన్నట్లయితే కనుక ఆల్మోస్ట్ మనకి Vivo Z1X మొబైల్ ఫోన్ కూడా ఇదే ప్రైస్ ట్యాగ్లో రావడం జరుగుతూ ఉంటుంది. కాకపోతే మనకు అక్కడ బేస్ వేరియంట్ 6GB 64GB వేరియంట్ తీసుకొచ్చారు. దీంట్లో వచ్చినప్పటికీ మనకి 6GB వేరియంట్ అనేది సెకండ్ వేరియంట్ కింద తీసుకొని రావడం జరిగింది, 6GB 128GB వేరియంట్. సో ఇక్కడ మీరు బేస్ వేరియంట్ ఏదైతే ఉందో వీళ్ళు 6GB తెచ్చుంటే బాగుండేదని నా ఆలోచన. 6 64 తీసుకొచ్చి ఆ తర్వాత 6 128GB అలాగే 8 128GB వేరియంట్ తీసుకొచ్చుంటే బాగుండేది. ఈవెన్ మనకి బేస్ వేరియంట్ అయినటువంటి 4GB 64GB వేరియంట్నే మనకి 16,000 రూపాయలకు తీసుకొచ్చారు. వేర్ ఇదే ప్రైస్ ట్యాగ్లో మనకి Vivo Z1X లో మనకు అక్కడ 6GB 64GB వేరియంట్ రావడం జరుగుతూ ఉంటుంది. కాకపోతే దాంట్లో మనకి 48 మెగాపిక్సల్ ఉంటుంది, దీంట్లో మనకు వచ్చేటప్పటికే 64 మెగాపిక్సల్ ఉంటుంది. నేను ఇందాక మీకు చెప్పినట్లుగా 64 మెగాపిక్సల్లో కూడా నాకు డీటెయిలింగ్ అనేది అంత పర్ఫెక్ట్గా లేదని నేను చెప్తాను. ఇకపోతే దీంట్లో నెక్స్ట్ వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ని కూడా వీళ్ళు మరికొంత ప్రైస్ తగ్గించుంటే బాగుండేది, లేదా ఈ వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్నే వీళ్ళు 14,999 రూపాయలకు తీసుకొస్తే బాగుండే ఆలోచన ఉంది. కాకపోతే ఒకవేళ మీరు కనుక ఈ మొబైల్ ఫోన్ పర్చేస్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక ఈ బిగ్ బిలియన్ డేస్లో మీకు కార్డ్ ఆఫర్ వచ్చింది అన్నట్లయితే కనుక ఆసమ్ డీల్ అని అంటాను, 100% మీరు అక్కడ పర్చేస్ చేసుకోవచ్చు. కానీ రెగ్యులర్ 16,000 రూపీస్ ప్రైస్ ట్యాగ్ అని అంటే అక్కడ కొంచెం మనం ఆలోచించాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ రీసెంట్గా రియల్మీ కంపెనీ మన ముందుకు తీసుకొచ్చినటువంటి Realme XT మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్డెప్త్ రివ్యూ. అలాగే ఈ మొబైల్ ఫోన్ మీరు పర్చేస్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను, సింప్లీ హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది.
నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ ఉన్న గ్యాడ్జెట్స్కి సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్, రివ్యూస్, టెక్ న్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో మన ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.